ఎవరో చంపితే చచ్చిపోలే మోషే, వృద్ధాప్యాన్ని బట్టి చనిపోలేదు మోషే. మోషేతో దేవుడు ఏమన్నాడు తెలుసా, 120 పెట్టాను నేను, ఇంకా రా పైకి రా అన్నాడు. వచ్చి నువ్వే చచ్చిపో అన్నాడు. పర్వతం ఎక్కి నువ్వే చనిపో అన్నాడు మోషేతో. నీతిమంతుల మరణం అలా ఉండాలండి. ఎవరికి చెప్పకుండా బోర్డు తిప్పేసి పోకూడదు. ఆకస్మిక మరణాలు మన జీవితాల్లో సంభవించకూడదు. హల్లెలూయా. చెప్పండి, నేను ఆకస్మికంగా నేను చనిపోను, నేను చనిపోను, నా కుటుంబంలో ఆకస్మిక మరణాలు ఉండవు. మీరు ప్రకటించండి. ఆ మాటలు పనిచేస్తూ ఉంటాయి మీ పక్షంగా, ఆ మాటలు మీ పక్షంగా పనిచేస్తుంటాయి, మీ పిల్లల పక్షంగా పనిచేస్తుంటాయి, మీ వంశంలో అవి పనిచేస్తూ ఉంటాయి. ఇంతవరకు ఏమైందో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి నీ వంశం యొక్క దశ దిశ మారిపోవాలి. మార్చగలిగే అధికారాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఆ అధికారాన్ని నువ్వు మాటల ద్వారా నువ్వు విడుదల చేయాలి. హల్లెలూయా. యు స్పీక్ అవుట్. ఆకస్మిక మరణాలు ఉండవు, అనుకోని సంఘటనలు జరగవు, ప్రమాదాలు జరగవు, యాక్సిడెంట్లు జరగవు, అప్పులు ఊబిలు ఇరుక్కొని పోము, తప్పుడు నిర్ణయాలు తీసుకోము. మా జీవితాల్లో సాతానుకు సంబంధించిన ఒక్క ఆలోచన కూడా ఫలించదు. మా జీవితాల్లో దేవునికి చిత్తాన్ని మేము అసలు మిస్ కాము. హల్లెలూయా. డిక్లేర్. లేకపోతే నీ గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు. సో మోషే తనకై తాను వెళ్ళి యేసు ప్రభువులాగా తన ఆత్మను దేవునికి అప్పగించేశాడు. ఎవరు చంపలేదు, గుండెపోటు వచ్చి చెప్పలేదు, షాక్ గురై చనిపోలేదు, డిప్రెషన్ గురై చనిపోలేదు. తన ఆత్మను దేవునికి అప్పగించేశాడు. పర్వతం మీదకి వెళ్ళి పర్వతం ఎక్కాడు. సో మోషేకు ఇటువంటి ఆరోగ్యం ఎలా వచ్చింది, మోషేకు ఇటువంటి ఆరోగ్యము ఎలా వచ్చింది? 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన దావీదు గారు కూడా రాశారు. 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. యూదా కొదమ సింహం. సో ఆ మాటను మనం అధ్యయనం చేస్తున్నాం. యూదా కొదమ సింహం అంటే స్తుతించేవారు కొదమ సింహంలాగా ఉంటారు, స్తుతించేవారు యవన సింహంలాగా ఉంటారు. ఉడుకు రక్తం అంటాం కదా, యవన రక్తం అంటాం కదా. ఎలా ఉంటారు యవనస్తులు? ఆ రీతిగా మనము ఉండగలమంట ఎప్పుడు స్తుతించినప్పుడు. 5వ వచనం. 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ నోటిని, నీ హృదయాన్ని కాదు నీ నోటిని తృప్తిపరచుచున్నాడు. He filleth my mouth with good things so that my youth shall be renewed like that of eagles. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా, నా మనస్సు ఇప్పుడున్న పరిస్థితుల వైపు చూడకుండా దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడు, ఎటువంటి కార్యాన్ని చేయగలడు, ఎటువంటి కార్యాలు చేశాడు, చేస్తున్నాడు, వాటి మీద ధ్యాస ఉంచి దేవుని స్తుతించు అని తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. 103 కీర్తన అంతా దేవునితో మాట్లాడే మాట కాదు, తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి మాట అన్నమాట ఇది. 103వ కీర్తన కూర్చొని తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి కీర్తన ఇది. సో పక్షిరాజు యవనం వలే నీ యవనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని, నీ నోటిని, అంటే దేవుడు ఒకసారి అంటున్నాడు, మౌత్కు యూత్కు సంబంధం ఉందన్నాడు. మౌత్కు యూత్కు సంబంధం ఉంది అన్నాడు. నా నోటిని మేలుతో నింపుతున్నాడు గనుక నా యవన బలము నూతనపరచబడుతుంది. పక్షిరాజు యవనం వలే. ఎందుకు పక్షిరాజుతో పోల్చాడు? మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పక్షిరాజు యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలకు వచ్చే లోపల, 35-40 సంవత్సరాలకు వచ్చే లోపల పక్షిరాజు బాగా బలిసిపోయి, ఏమండి, ముక్కంతా లావైపోయి, రెక్కలన్నీ కూడా బాగా లావైపోయి, గోర్లన్నీ కూడా వంగిపోయి, ఇక ఏమాత్రం కూడా కదలలేని పరిస్థితి. కూర్చుంటే లేగలేదు, లేస్తే కూర్చోలేదన్నమాట. పూర్తిగా వీక్ అయిపోతుంది. 35-40 సంవత్సరాలకు పక్షిరాజు పూర్తిగా వీక్ అయిపోతుంది. ఇప్పుడు పక్షిరాజు ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వదిలేసి చచ్చిపోవడం. ఇంకా వదిలేసి ఆ పరిస్థితులకు లోబడిపోయి చచ్చిపోవడం. పక్షిరాజు ఏం చేయకుండా ఇంకా చచ్చిపోతుంది అన్నమాట, నెక్స్ట్ స్టేజ్. రెండవది ఉంది,
రెండో స్టేజ్ ఏమిటో తెలుసా? ఓ 150 రోజులు కష్టపడాలి. ఎన్ని రోజులు? ఓ 5 నెలలు అన్నమాట. ఓ 5 నెలలు కష్టపడాలి. 5 నెలలు కష్టపడాలి, 150 రోజులు కష్టపడాలి. కాబట్టి పక్షిరాజుకున్న నేచర్ ఏమిటో తెలుసా? అందుకే దేవుడు మనల్ను పక్షిరాజుతో పోల్చాడు, దేవుడు తనను కూడా పక్షిరాజుతో పోల్చుకున్నాడు. భూమి మీద సింహంతో పోల్చుకున్నాడు ఆయన, ఆకాశంలో పక్షిరాజుతో పోల్చుకున్నాడు. భూమి మీద సింహం ఎలా రాజో, ఆకాశంలో పక్షిరాజు రాజు అన్నమాట. సో 150 రోజులు ఏం చేస్తుంటే పక్షిరాజు పైకి ఒంటరిగా వెళ్ళిపోతుంది, ఒంటరిగా వెళ్ళిపోతుంది, ఒంటరిగా వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? మొత్తము ఆ ముక్కు ఉంటుంది కదండి, ఆ గోర్లు పాతదంతా విదిలిచ్చేస్తండి. గోర్లు తీసుకొని ఏమండి బండకేసి ఇట్లా కొడుతుందంట, కొట్టి 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 గోర్లు అంతా కూడా. దానికి నేల్ కట్టలేముండవు. కాబట్టి ఏం చేస్తుంది? వేసి బాదుతుంది అనమాట, బండకేసి బాది పోతే అప్పుడు గోర్లన్నీ ఊడిపోయి రక్తం కారుతుందంట. తర్వాత ఆ ముక్కుతోనే ఆ ఈకలన్నీ పీకేస్తుంటుంది, ఈకలన్నీ పీకేసి తర్వాత లాస్ట్కు ముక్కు వేసి నేలకేసి కొట్టి. సో ఈకలు పాతవి అంటే ఏవి ఇబ్బందిగా మరి, ఈకలన్నీ పోతాయి, గోర్లన్నీ పోతాయి, ముక్కు పోతుంది. అలా 5 నెలలు ఒంటరిగా ఉండిపోయి ఎవరికీ కనపడకుండా 5 నెలలు ప్రయాసపడుతుందంట. ఆ 5 నెలల పీరియడ్లో ఏమవుతుందంటే క్రొత్త గోర్లు వస్తాయి, క్రొత్త ఈకలు వస్తాయి, క్రొత్త ముక్కు వస్తుంది. హల్లెలూయ. మరలా 40 ఏళ్ళు జీవిస్తుంది అంట, మరలా ఫ్రెష్గా అంటే కొత్తగా మరలా జీవితము స్టార్ట్ అవుతుందంట. అంటే సగం జీవితంలోనే పక్షిరాజు యొక్క జీవితం ఆగిపోవాల్సింది. అయితే పోరాడేదాన్ని బట్టి మరలా సగం ఆయుష్ను పెంచుకుంటుంది. సో ఇక్కడేమంటున్నాడు, పక్షిరాజు యవనవలే నీ యవనము. నువ్వు అనుకుంటున్నావా ఇంకేముంది సార్ అయిపోయింది, నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేకపోతే 60 ఏళ్ళు. సో 60 ఏళ్ళు వస్తేనే ఇంటర్వెల్, మనకు 60 ఏళ్ళు వస్తే అప్పుడు సగం అయిపోయినప్పుడు 60 ఏళ్ళకు జీవితం అయిపోయినట్లు కాదు. అందుకే మనము ఈ లోకంలో ఉన్న ఈ లోకానికి సంబంధించిన వారము కాము. ఈ లోకం ఏముంటుంది, 60 ఏళ్ళ తర్వాత నువ్వు పనికిరావు పో అని రిటైర్మెంట్ ఇప్పించి పంపిస్తుంది అనమాట ఇంటికి. ఇప్పుడు 60 కన్నా 65 కాండి అమ్మా, 62 అంటే గవర్నమెంట్ భాష ఏంటి, నువ్వు అక్కడికి రావు, నువ్వు పనికి రావు అని గవర్నమెంట్ భాష. ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకానికి సంబంధించిన వారం కావు. మన యవనం అంట పక్షిరాజు యవనం వలె ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. మన బలము సత్వ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయ. మరలా బలము స్టార్ట్ అవునుగాక. ఆమేన్. మరలా ఆరోగ్యం ఆరంభం అవునుగాక. హల్లెలూయ హల్లెలూయ. పసిపిల్లలకు ఉన్నటువంటి మంచి దృష్టి మనకు వచ్చునుగాక. పక్షిరాజు యొక్క దృష్టి ఏం తెలుసా, పక్షిరాజుకు అద్దాలు ఉండవు. 5 కిలోమీటర్ల దూరం నుంచి చాలా చిన్నదాన్ని కూడా కనిపెడుతుంది అంటండి. 5 కిలోమీటర్ల నుంచి చిన్న చాప కూడా కనిపిస్తుందంట పక్షిరాజుకు. మీరు పక్షిరాజులాగా మీరు అనుకున్నారు అంటే మీ అద్దాలు ఎగిరిపోతాయి. హల్లెలూయ. ది ఈగల్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ విజన్. దాని యొక్క దృష్టికి చాలా ఫేమస్ పక్షిరాజు. మన దృష్టి మన కళ్ళు. అందుకే మోషే దృష్టి మాంద్యము లేదు, శరీరంలో సత్వ తగ్గలేదు. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, పక్షిరాజు యవనం వలె నా యవనం నూతన పరచబడినట్లుగా మేలు చేతన నా నోటిని. నీ నోటికి నీ ఆరోగ్యానికి సంబంధం ఉంది. నీ ఆరోగ్యానికి నా నోటికి ఏం సంబంధం లేదు. ఏమైనా వింటున్నారా? నీ ఆరోగ్యానికి నా నోటికి సంబంధం లేదు, కానీ నా ఆరోగ్యానికి నా నోటికి సంబంధం ఉంది, నీ ఆరోగ్యానికి నీ నోటికి సంబంధం ఉంది. హల్లెలూయ హల్లెలూయ. మేలు చేత నీ నోరు నింపబడినప్పుడు నీ యవన బలము నూతన పరచ పడుతుంది. ఇప్పుడు రండి, మోషే ఆ స్థాయికి ఎలా వచ్చాడు, ఆ స్థితికి ఎలా వచ్చాడు మోషే? అనుపూర్వకంగా తను రాస్తున్నాడు చూడండి, 92వ కీర్తన 14 15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. మోషే తన గురించి రాస్తున్నాడు
ఇది మోషే గారు రాసినటువంటి కీర్తన. ఇది ఏమంటాడు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు అని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై, ప్రసిద్ధి చేయుటకై. సో మనం ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి? ఆయన పేరు ప్రసిద్ధి చేయాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి. ఎప్పుడు ఆరోగ్యము? యవన స్థితిలో కాదు, యవన స్థితిలో అందరికీ బాగానే ఉంటుంది ఆరోగ్యం. 40 దాటిన తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నీ, 40 దాటిన తర్వాత. ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారం కలిగి పచ్చగా ఉందరు. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను, గట్టిగా చెప్పండి, నేను ముసలితనమందును ఇంకా, ఇంకా అంటే అప్పటి వరకు చిగురు పెడుతున్నా ఉన్నాడు, మళ్ళీ ముసలితనం వచ్చినా కూడా. 40 ఎప్పుడు ఎలా ఉన్నాడో కాలేబు గారు, 50 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 60 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 70 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 80 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 85 అప్పుడు అలాగే ఉన్నాడు. కానీ ఘోరం ఏంటంటే, ఇస్రాయిలు వాళ్ళు చూస్తున్నారు, కానీ కాలేబు నీలాగా మేం కావాలి అనలేదు వాళ్ళు. నువ్వు యెహోషువ భలే ఉన్నారయ్యా, మీరిద్దరు భలే సంతోషంగా ఉన్నారు, భలే ఆనందంగా ఉన్నారు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యమే మాట్లాడుతుంటారు, అసలు మీ కాళ్ళకు వాపులు రాలేదు, మీకు ఆరోగ్యం చక్కగా ఉంది, అసలు ముసలితనమే కనపడడం లేదు, ఏంటి రహస్యం అని వీళ్ళిద్దరిని అడిగి వారు కూడా మారినచ్చు కదండి. 20 ఏళ్ళు పైబడిన వారిలో ఒక్కడు కూడా బుద్ధి ఉన్నవాడు లేడు. 20 ఏళ్ళు పైబడిన వారు అందరూ కూడా రాలిపోయారు. వీళ్ళు కళ్ళ ఎదుట దేవుడు ఎగ్జాంపుల్స్ పెట్టాడు, కళ్ళ ఎదుట వీరిద్దరిని మోడల్స్ లాగా దేవుడు పెట్టాడు. వారిని చూసి వారు చేసింది వీరు చేసింటే వీరు కూడా బ్రతికిండేవారు. దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో నిష్ప్రయోజనం అయిపోయింది, వారు దేవుడిచ్చిన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ముసలితన మందును ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. గట్టిగా చెప్పండి, నేను ముసలితన మందును ఇంకను చిగురు పెట్టుచుందును, సారము కలిగి పచ్చగా ఉందను, పచ్చగా ఉందను. నీ మనసుకు బాగా చెప్పు, నీ మనసులో ఇవి నాటుకొని పోవాలి, నీ మనసులో నాటుకొని పోవాలి. అసలు నీ మనసులో ముసలితనం అన్నటువంటి ఆలోచన రాకూడదు. హల్లెలూయా. యా, వీ కెన్ లివ్ డిఫరెంట్లీ. మోషేలాగా మనం జీవించాం, మోషేలాగా జీవించాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఎవరికి పేరు? ఏసైకి పేరు. మనం మంచి బట్టలు వేసుకుంటే ఎవరికి పేరు? ఏసైకి పేరు. మంచి ఇల్లు కట్టుకుంటే ఎవరికి పేరు వస్తుంది? ఏసైకి పేరు వస్తుంది. హల్లెలూయా. సో మోషే గారు ఆఖరి వచనంలో ఏమంటున్నాడు, ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారం కలిగి పచ్చగా ఉందరు. అందుకే ఏమరాశాడు తెలుసా? ఇది ఫస్ట్ రాయకుండా ఏది ఫస్ట్ ఉండాలో అది రాశాడు. ఏ రాశాడు? 1 వచనము, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వర మండలంతో గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున, ప్రతిరోజు నీవు యేసు నామమును స్తుతించినప్పుడు నీకేం జరుగుతుంది? నీకు మంచి జరుగుతుంది. మంచిది అంటున్నాడు. ఎవరికి మంచిది అంటే, నీ ఒంటికి మంచిది, నీ శరీరానికి మంచిది, నీ కళ్ళకు మంచిది. మనం చెప్తుంటాం, మా పేషెంట్లు వచ్చి నన్ను అడుగుతున్నారు, సార్ కళ్ళు బాగా పనిచేయాలంటే ఏం తినాలి సార్? గుడ్డు తినమ్మా సార్, మేము వెజిటేరియన్ సార్ మేము అంటారు. క్యారెట్ తినండి, ఆకుకూరలు తినండి, బీట్రూట్ తినండి, గుడ్డు తినండి. ఒక్కొక్క దానికి ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తినాలి? కాల్షియం బాగా ఎక్కువ ఉండే నువ్వులు తినాలి, పాలు తాగాలి, ఇలా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. స్తుతిస్తే కళ్ళకు మంచిది, గుండెకు మంచిది, క్లోమానికి మంచిది, రక్తానికి మంచిది, ఎముకలకు మంచిది, మెదడుకు మంచిది, కళ్ళకు మంచిది, చెవులకు మంచిది. హల్లెలూయా. మా సర్వెంట్ గురించి నాకు కొన్నిసార్లు ఏం అర్థం కాదు. చాలాసార్లు ఒక 50% నాకు వినపడడం లేదయ్యా అంటుంది. కొంచెం ఏదన్నా కూడా చెప్పినాం అనుకో, కొన్ని చిన్నగన్నా కూడా వినపడి ఉంటాయి, ఎప్పుడు వినపడి ఉంటాయి వినపడతాయి, ఏమయ్యా అట్లాంటివి అంటుంది అన్నమాట. సగం సార్లు ఏందయ్యా చెప్పయ్యా, మళ్ళీ 2-3 సార్లు చెప్పాలి కొన్నిసార్లు. ఒక వయసు వచ్చిన తర్వాత వినికిడి శక్తి కూడా తగ్గిపోతుందని పడిపోయింది చాలామందికి. అందరికీ పడిపోతుంది, కానీ నాకు పడిపోదు, నీకు పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తే మన చెవికి మంచిది, స్తుతిస్తే మన నాలుకకు మంచిది, స్తుతిస్తే మన పళ్ళకు కూడా మంచిది. హల్లెలూయా.
హల్లెలూయా. పళ్ళు రాలిపోవు, ప్లాస్టిక్ పళ్ళు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు. పూర్తిగా పోయాయా? ఒక ఆయన అంట తమిళనాడు ప్రాంతంలో ఒక ఆయనకు బాగా పళ్ళన్నీ పుచ్చిపోయాయంట, పళ్ళు అన్నీ అన్నీ పుచ్చిపోయి చెప్పాడంట డాక్టర్. ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని వస్తున్నాడంట, తీసుకుని ఒకటి ఏం చేయాలి, దాన్ని అట్లే పెడితే కనుక నొప్పి ఇన్ఫెక్ట్ అవుతుంది, మొదటిగా మోసం వస్తుంది, మొత్తం తీసంట మొత్తం త్వర అయిపోయాడు అనమాట. కూర్చున్నాడు దేవా, దేవా ఏందయ్యా ఇది బ్రతుకు, నాకు పళ్ళు ఇవ్వాలి నువ్వు, నాకు పళ్ళు ఇవ్వాలి అని దేవుని పట్టుకుంటే ప్రియులరా 32 క్రొత్త పళ్ళను దేవుడానికి ఇచ్చాడు. నిజం ఇది, సృష్టికర్త ఆయనే కదా, ఏం పల్లివాడా, ప్రాణం ఇచ్చినవాడు పల్లివాడా, ప్రాణం ఇచ్చినవాడు పల్లివాడా, ప్రాణం ఇచ్చినవాడు పళ్ళు రాలిపోకుండా చేయలేడా? ఒక్క పండు కూడా మిస్ కాకూడదు మీ పళ్ళలో. హలోయ, మీ యొక్క చివరి రోజులకు వచ్చే లోపల ఒక పండు మిస్ కాలేదు, ఒక వెంట్రుక మిస్ కాలేదు. ఏమండి, వెంట్రుకలు పోవాలని ఎక్కడ రూల్ ఉందా? వెంట్రుకలు పోవాలని రూల్ ఉందా? ఎందుకు పోవాలి వెంట్రుకలు? నీవి కావా వెంట్రుకలు? అవి స్తుతిస్తే నీవి నీకు మరల వస్తాయి, స్తుతిస్తే నీవి నీకు మరలా వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు అట్లా దూకున్నప్పుడు వెంట్రుకలు పోయాయనుకోండి, చూసి ఎంతో బాధపడుతుంటారో, అద్దంలో చూసుకున్న ప్రతిసారి బాధనే వెంట్రుకలు పోతూ ఉంటే. నీ వెంట్రుకలకు మంచిది స్తుతిస్తే, నీ బ్రెయిన్కి మెదడుకు మంచిది, నీ కళ్ళకు మంచిది, నీ ముక్కుకు మంచిది, నీ నాలుకకు మంచిది, నీ పళ్ళకు మంచిది, నీ చెవికి మంచిది, నీ గుండెకు మంచిది, నీ ఊపిరితిత్తులకు మంచిది, నీ ఎముకలకు మంచిది, నీ కీళ్ళకు మంచిది, నీ మూలుగకు మంచిది, నీ రక్తానికి మంచిది, నీ కిడ్నీలకు మంచిది. హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. వారు ముసలితనమందును ఇంకను చిగురు పెట్టచ్చు సారం కలిగి పచ్చగా ఉందరు. ఎవరు ఎవరు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు? ఎవరు సారం కలిగి పచ్చగా ఉంటారు? 60లో పచ్చగా ఉంటారు, 80లో కూడా పచ్చగా ఉంటారు. ఎవరు ఎవరు అంటే స్తుతించేవారు, యేసు నామమును స్తుతించేవారు. హల్లెలూయా. డైటింగ్ పాటించే వారం లేదు అంటే డైటింగ్ ఇష్టం ఇష్టానుసారంగా తినండి అని నేను చెప్పడం లేదు. డైటింగ్ గురించి చెప్పాల్సినవి చాలా చెప్పాను నేను. ఇక్కడ మెయిన్ ఏంటంటే, యూ ప్రైజ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. యూ ప్రైజ్ గాడ్, యువర్ హెల్త్ విల్ బీ ప్రొటెక్టెడ్, యువర్ హెయిర్ విల్ బీ ప్రొటెక్టెడ్, యువర్ బాడీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు ద టో ఆఫ్ యువర్ ఫీట్ విల్ బీ ప్రొటెక్టెడ్ బై యువర్ ప్రైజ్ కదా. యోబు ఏం చేస్తున్నాడండి? యోబు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఉదయమున దేవునికి ధూపం వేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయకాలంన అరుణోదయంన లేచి, ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచి యోబు మొత్తం కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంపైన సువాసనను ప్రతిరోజు యోబు ఇంటిలో నుంచి దేవుడు ఆగ్రహిస్తూ ఉన్నాడు, ఆగ్రహిస్తూ ఏం చేశాడు తెలుసా? యోబు ఆరోగ్యం చుట్టూ దేవుడు కంచెనేశాడు. యోబు ఆరోగ్యం చుట్టూ దేవుడు కంచెన వేశాడు. మొన్న ఎక్కడో చూశాను యూట్యూబ్లో చిన్న క్లిప్పింగ్లో, గాడ్ ప్రొటెక్ట్స్ యూ లైక్ దిస్ అని పెట్టారనమాట. ఏంటంటే ఒక పెద్ద గ్లాస్, ఇంతలా ఇంత మందంతో గ్లాస్ ఉంది, అది ఎవరు పగలగొట్టలేరు. గ్లాస్ ఉన్నట్టు కనిపించడం లేదు, ఓవైపు దుప్పి ఉంది, దుప్పి తిరుగుతూ ఉంది. ఇంకోవైపు సింహం ఏం చేసిందంటే దుప్పిని చూసింది అనమాట. దుప్పిని చూసి సింహము పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేమో పరిగెత్తుకుంటూ వస్తుంది, ఈ దుప్పి మాత్రము నింపాదిగా ఉంది, కదలకుండా ఉంది. మామూలుగా చూసి పరిగెత్తాయి కదండి, పరిగెత్తకుండా నింపాదిగా ఉంది. ఇదేంద్ర అని చూస్తే దుప్పికి తెలుసు అక్కడ గ్లాస్ ఉందని, సింహానికి తెలియదు అక్కడ గ్లాస్ ఉందని. వచ్చి అట్లా వస్తే మూతి కొట్టుకుంది. ఆ గ్లాసుకు సింహం మూతి అంటే మొత్తం డాష్ పడి కింద పడిపోయింది, ఆ స్పీడ్కు తగులుకొని కింద పడిపోయింది అనమాట. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా అసలు అది ఆ దుప్పి అయితే అది ఇంకా గాజుకు మూతి ఆనిచ్చి పెట్టింది అనమాట. రారా చూసుకుందాం అన్నట్లు కనిపించడం లేదు. అది ప్రొటెక్షన్. సాతాను గాడు యోబు ఆరోగ్యాన్ని చెడగొట్టాలని పోయాడు. ఆరోగ్యం చెడిపోతే దేవుని పేరు కూడా చెడిపోతుంది, కాబట్టి యోబుకు ఆరోగ్యాన్ని చెడగొట్టాలని పోతే గ్లాస్ ఉంది, పెద్ద గ్లాస్ లాంటి ఒక పెద్ద కంచె ఉంది, పోయి చెప్పాడు అనమాట. దేవుడు చెప్పాడు, నా సేవకుడు యోబు గురించి చూసారు తెలుసు కదా, దానికంటే
ఏలే ప్రభు నువ్వేం కంచె వేసావు కదా, నీవు కంచె వేసావు కదా, కంచె వేసావు కదా. యోబుకు తెలియదు అది. కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం, గోడలు కట్టుకుంటాం, ఇళ్ళలో గోడలు కట్టుకుంటాం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం. అదృశ్యమైనటువంటి ఫెన్సింగ్ మనం వేసుకోం. అది దేవుడు వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు, ఎవరికి వేస్తాడు? స్తుతిస్తే వేస్తాడు. స్తుతిస్తే వేస్తాడు. నీ చుట్టూ కంచె ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ కంచె ఉంటుంది, నీ ఆస్తి చుట్టూ కంచె ఉంటుంది. ఆ కంచె స్థాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పని వారి దగ్గర కూడా వెళ్ళిందండి. పని వారి చుట్టూ కూడా కంచె ఉందంట. పని వారి చుట్టూ కంచె ఉందంట. చూసారా ఏ స్థాయిలో యోబు జీవిస్తున్నాడో? ఓ పక్క అత్యంత ధనవంతుడు, ఒక 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 వైపు ఒక దిక్కులోనే, ఆ దిక్కులో ఎన్ని దేశాలు ఉన్నాయో. ఏమండి, అసలు యోబు అంత ధనవంతులేడు. డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, నీతికి నీతి, ఎలా జీవించాడు యోబు? కంచెను తీసే అన్నాడు. సరే, వాళ్ళిద్దరికి ఏదో వాదన జరిగింది, దేవుడు కంచెను తీసేశాడు. కంచెను తీసిన తర్వాత ఆరోగ్యం పోయింది. కంచె పోయిన తర్వాత ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం పోతుందంటే కంచె పోయిందేమో, జాగ్రత్త. కంచె ఎప్పుడు వస్తుంది అంటే దేవుని స్తుతించినప్పుడు వస్తుంది. దేవుని స్తుతించినప్పుడు వస్తుంది. దేవుని స్తుతించినప్పుడు వస్తుంది. మీరు బాగా స్తుతించండి. బాగా చేస్తున్నారు కొంతమంది, కన్సిస్టెంట్గా చేస్తున్నారు. కొన్ని వికెట్లు ఏమో పడుతున్నాయి, కొంతమంది పన్న కూడా మళ్ళీ లేచి చేస్తూ ఉన్నారు. లేపేదానికి నేను ఉన్నాను. హల్లెలూయా. వేలు వేలు చేస్తున్నారు. రాబో రోజుల్లో చూడండి ఏం జరగబోతుందో. హల్లెలూయా. అత్యధిక వయస్కులు ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది ఆర్టీజీ మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘం అన్నటువంటి పేరు మనం సంపాదించుకుని పోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ రాశాడు. ఈ వాక్య ప్రకారం మనం చేసినట్లయితే ఈ వాక్యంలో వ్రాయబడినటువంటి ఫలితాలు మనకు వస్తాయి. వీ విల్ గెట్ రిజల్ట్స్ యాజ్ గాడ్ హ్యాస్ రివీల్డ్ ఇన్ హిస్ వర్డ్ వెన్ వీ డూ హిస్ వర్డ్. మోషే చెప్పాడు, 120 ఏళ్ళు కళ్ళజోడు లేకుండా, అనారోగ్యం లేకుండా జీవించిన వ్యక్తి ఏమన్నాడంటే స్తుతించండి. ప్రతిరోజు స్తుతించండి, ప్రతి ఉదయం స్తుతించండి, ప్రతి రాత్రి స్తుతించండి, ఆయన నామమును స్తుతించండి. ఆయన నామాన్ని మీరు స్తుతిస్తే అప్పుడు ఆయన చేతులు కార్యం చేయడం మొదలు పెడతాయి. ఇంకా ఒకవేళ న్యూ కొత్త నిబంధన ప్రకారం వస్తే ఆయన చేతులు కార్యాన్ని చేసేసాయి. ఆయన చేత సంపూర్తి చెప్పినటువంటి కార్యాలు నీ ఒడిలోనికి ప్రవహిస్తాయి, నీ జీవితంలోనికి ప్రవహిస్తాయి. హల్లెలూయా. దేవుడు సమస్తమును ఏమండి జీవమునకు భక్తికి కవలసిన వాటన్నింటినీ మన ఆత్మలోనికి ఆయన డిపాజిట్ చేశాడు. స్తుతిస్తే లోపల ఉన్నవి బయటకు వచ్చేస్తాయి. కంటాం మనము, మన అద్భుతాలను కంటాం మనము, అద్భుతాలను కంటాం. లోపం లేని మనసును కంటాం, లోపం లేని దేహాన్ని కంటాం, మంచి భవిష్యత్తును కంటాం, ఐశ్వర్యాన్ని కంటాం. పట్టజాలంత విస్తారమైన దివ్యను మనం కంటాం, నూరంతల పంటను మనం కంటాం, దేవదూతల పరిచర్యను మనం కంటాం, భద్రతను మనం కంటాం, పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాం, 4 తరాలు మనం చూస్తాం. హల్లెలూయా. లోపలికి వస్తే దీవెన, బయటకు వస్తే దీవెన, మాట్లాడితే దీవెన, ఆలోచిస్తే దీవెన, ముట్టుకుంటే దీవెన, భయం లేనటువంటి జీవితం, నిశ్చింతగా కూడినటువంటి జీవితం, ఎవరి భయం లేకుండా సుఖముగా నిద్రించే జీవితం, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, మన లోపల ఉన్నాయి. వాటిని మనము స్వాధీనం చేసుకోవాలి. స్తుతించేవారు స్వాధీనం చేసుకుంటారు. యూదా, నువ్వు కొదమ సింహము. స్తుతించేవారు కొదమ సింహంలాగా జీవిస్తారు. స్తుతించేవారు నిత్య యవనంలాగా ఉండిపోతారు. స్తుతించేవారి దేహాల్లో మార్పులు సంభవిస్తాయి. స్తుతించేవారి జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. స్తుతించేవారి దేహాల్లో మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. ప్రిపేర్, ఎక్స్పెక్ట్ చేయండి. నా ఆరోగ్యం గురించి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా దేవుడు ఎంత మంచివాడో నా ఆరోగ్యం గురించి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా అవయవాల గురించి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా దేవుడు సృష్టికర్త అని నేను లోకానికి నేను చెప్పబోతున్నాను. కాలేబును చూసాం, ఇస్రాయిల్ను చూసాం, దావీదును చూసాం. అసలండి ఆ 13 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు దావీదు, అన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉండి నిమిష నిమిషం ప్రాణభయపడుతున్నప్పుడు, నిమిష నిమిషం అంత స్ట్రెస్ ఉంటే బాడీ ఉంటుందండి, అంత ఒత్తిడి ఉంటే బాడీ ఉంటుందండి. కొన్నిసార్లు కొంతమంది చాలా చిన్న వయసులోనే చాలా వృద్ధులుగా కనిపిస్తారు. ఎందుకో తెలుసా? ఎక్కువ ఒత్తిడి వలన, ఎక్కువ సమస్యల వలన, అతి చిన్న వయసులోనే
ఎంతో వృద్ధులుగా వారికి అనిపిస్తారు, అతి చిన్న వయసులోనే. లెక్క ప్రకారము, సైన్స్ ప్రకారం, మెడికల్ సైన్స్ ప్రకారం ఆలోచిస్తే దావీదు ఎప్పుడో చనిపోయిండాల్సింది, ఆరోగ్య సమస్యలతో చనిపోయిండాల్సింది దావీదు. అంత ఒత్తిడిలో అన్ని సంవత్సరాలు ఏళ్ళు జీవించినా సరైన తిండి ఉందా అండి? ఇప్పుడు ఏమో మనం ఇంత చిట్ట చెప్తామే, అవి తాగాలి, ఇవి తాగాలి, ఆ గింజలు తినాలి, ఈ గింజలు తినకూడదు, ఆ పొట్టు తినాలి, ఈ తౌడు తినాలి, ఆ గడ్డి తినాలి, ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఇన్ని చెప్తే ఇవన్నీ ఏమండి, ఇవన్నీ దావీదుకు చెప్తే ఏమంటాడు దావీదు? అరణ్యములు ఇవన్నీ ఉన్నాయా, ఏమున్నాయని, ఏం విటమిన్లు ఉన్నాయా, ఏం మినరల్స్ ఉన్నాయా, మనం ఏమో ఇంత పెద్ద లిస్ట్ పెట్టుకున్నాం మనమేమో, ఏమున్నా అరణ్యములు, ఏమన్నా డైట్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా, తిండి దొరికితే చాలు ఏదో ఒకటి అన్నట్లు. కొన్ని సంవత్సరాలు అలా జీవించాడు. ఆరోగ్యం ఎలా అయిపోయి ఉండాలి? ఒకవైపు మానసిక ఒత్తిడి, ఒకవైపు భయం, ఒకవైపు తినేదానికి ఏమండి సరైనటువంటి తిండి, ఎప్పుడో చనిపోయిండాల్సింది. అక్కడేమన్నాడు దావీదుకి ఏం అలవాటు? ప్రతిరోజు స్తుతిస్తాడు, ఏడు మార్లు స్తుతిస్తాడు. అందుకేమన్నాడు? పక్షిరాజు యవనములేని యవనము నూతనపరచబడినట్లుగా మేలు చేత ఆయన నీ నోటిని, తన మనసుతో చెప్తున్నాడు, ఓ మనసా డేవిడ్ ఒకసారి చూడు, ఒకసారి వెనక్కి చూడు, చచ్చిపోయిండవలసిన వాడివి చూడు, నీ యవన బలం చూడు, స్తుతించు ఆయనను, దాన్ని బట్టి స్తుతించు. గాడ్ రిన్యూడ్ ద హెల్త్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ఆరోగ్యాన్ని నూతనపరిచేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ద సేమ్ వే మోషే గారు కూడా, మోషే గారు. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది. సో స్తుతించే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? మంచి పని చేస్తూ ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. మీరు అలయక మంచి పని చేస్తూ ఉండండి, మీ జీవితంలో మంచి తర్వాత మంచి జరగబోతున్నాయి. హల్లెలూయా. మేలు తర్వాత, అందరు చెప్పండి గట్టిగా, మేలు తర్వాత మేలు నా జీవితంలో, నా కుటుంబంలో జరగబోతున్నాయి, జరగబోతున్నాయి, జరగబోతున్నాయి. నా ఆత్మలో మేలు, నా మనసులో మేలు, నా దేహంలో మేలు, నా కుటుంబంలో మేలు, నా ఆర్థిక పరిస్థితిలో మేలు, సమాజంలో నాకు మేలులు జరగబోతూ ఉన్నాయి. దేవుని యొక్క మంచితనాన్ని నేను అనుభవించబోతున్నాను. ఆమేన్, ఆమేన్. దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచబడబోతున్నాను, నాకు ప్రమాదములు జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ శోధనలోనికి ప్రవేశించబడను, నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను, నేను ఇక మీదట ఇప్పటి నుంచి ఒక్క తప్పుడు నిర్ణయం కూడా తీసుకోను, తీసుకోను. నా విషయంలో, నా విషయంలో సాతాను యొక్క ఒక్క ఆలోచన కూడా నెరవేరదు, నెరవేరదు. విడుదల చేసేయండి, అది పనిచేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో. సాతాను గారు మీ దగ్గరికి రావాలనుకుంటే ఆ మాట అడ్డుపడుతుంది నీకు వాడికి మధ్యన. హల్లెలూయా. యువర్ వర్డ్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ యూ అండ్ ద డెవిల్. సాతాను రావాలంటే ఆ మాటను దాటి రావాలి, ఆ మాటను దాటి రావాలి. వాడు దాటలేడు, వాడు. రిలీజ్ యువర్ వర్డ్స్, రిలీజ్ యువర్ వర్డ్స్. నీ నోటి మాటలు మామూలు కాదు, న్యూక్లియర్ వెపన్స్ అండి. నీ నోటి మాటలు నీకు ఏమండి గోడ కట్టేస్తాయన్నమాట. వాడు దాటలేడు, వాడు. చెప్పండి, నాకు నాకు కీడు ఎన్నడూ తగలదు, నాకు కీడు ఎన్నడూ తగలదు. మంచి భవిష్యత్తును నేను, నా కుటుంబము, నా ఊరు, నా రాష్ట్రము, నా దేశము అనుభవించబోతున్నాము. ఆమేన్.